జాతీయ భాష ఉపాధ్యాయుడు అయినటువంటి శేఖర్ సార్ ని మాట్లాడాల్సినది కొర్చు మరియు మన నుంచి వీడ్కోల్ పదవీ విరమణ పొందుతున్నటువంటి ఎలిజబెత్ మేడం గారికి మరియు ఎంయో గారికి మరియు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ అయినటువంటి శ్రీనివాస సార్ గారికి మరియు తిమ్మాజిపేట ఎఫ్ఎసి గారు ఇబ్రహీం సార్ గారు మరియు పిఆర్టీయు మండలాధ్యక్షుడైనటువంటి రాజేశ్వర రెడ్డి సారు మిసెస్ మేడం గారు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు విద్యార్థిని విద్యార్థులు మరి గ్రామ పూర్వ విద్యార్థులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరియు పదవి విరమణ పొందుతున్నటువంటి ఎలిజబెత్ మేడానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు మరియు ఈ రోజు పదవి విరమణ పొందుతున్న మేడము మరియు దంపతులందరికీ మరి విద్యార్థి విద్యార్థులకు పదవి విరమణ శుభాకాంక్షలు మేడము నేను మాతో సన్నిహితం చాలా బాగుండేది ఉండాలని కోరుతూ మేడం గారి పాత కూలి వాళ్ళ చెల్లెలు ఆల్మోస్ట్ శశిరేఖ మేడం గారిని మాట్లాడాల్సిందిగా సభకు నమస్కారం ఈరోజు మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎలిజబెత్ మేడం గారికి పదవి విరమణ శుభాకాంక్షలు మేడం గారి గురించి చెప్పాలంటే నిరాడంబరతకు ప్రతిరూపం ఆవిడ మొహం పైన చెదరని చిరునవ్వు ఆమె సొంతం మౌనము మిత భాషణం ఆమెకు భూషణాలు తన పిల్లలను పాఠశాల పిల్లలను చాలా క్రమశిక్షణతో వృద్ధిలోకి తీసుకురావడం అనే కోసమే తన జీవితాన్ని అంకితం చేసిండ్రు వారు ఒక ఉదాహరణగా మా అందరికీ నిలబడి శ్రీ రాజేశ్వర రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సింది కోర్చు ఈ పాఠశాల కూడా వచ్చిన సందర్భంలో మేడం పరిచయం కావడం జరిగింది నేను ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు మేడం గురించి మనసులో అనుకునేది అన్నట్టు మాట్లాడే క్రమంలో మేడం ఎప్పుడు ఈ స్కూల్కి వచ్చినా మేడం చూస్తే ఒక అమ్మ దగ్గర తల్లి దగ్గర మాట్లాడుతున్నట్టుగానే ఉంటుండే ఈ మాట చెప్పాలంటే నాకంటే ముందుగానే ప్రతి ఒక్కరు కూడా మేడంని మేడం దగ్గర మాట్లాడుతున్నామంటే మేడంతో సహచరం ఒక అమ్మతో ఉన్నట్టుగా ఉంటుందని అందరూ చెప్తున్నారు అది వాస్తవము తిరుమంద హాసంతో ఆహ్వానం పలుకుతుంటుంది మేడం హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇంత దూరం వస్తుంది కానీ మేడం ముఖం లోపల ఎప్పుడూ అలసట అనేది చూడలేదు అనేది నిజానికి మరి మేడం అంత దూరం వెళ్ళి ప్రయాణం చేసి కూడా అందరికన్నా ముందు పాఠశాలకు వచ్చి తన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం చాలా మేమందరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని మాటిస్తున్నాము మరి వారి యొక్క మిగిలిన జీవితము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జయహింద్ నెక్స్ట్ మేడం గారికి సన్మాన పత్రాన్ని శిరీష మేడం గారు చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను సభకి మరొకసారి నమస్కారం ప్రేమాభిమానాలను విద్యార్థుల మనసులో నింపి మానవత్వం ధర్మాల కిరణాలను చిరు హృదయాల్లో సదా నిలిపి సమాజ పరిమాణ గమనాన్ని ప్రబోధించి సుందర భవిష్యత్తులో అడిగిడేలా చేసిన ఆచార్యులు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయురాలు ఆత్మీయధనులు జ్ఞాన నిధులు మానవీయ శ్రీమతి బోయపాటి ఎలిజబెత్ గారికి ఉద్యోగ విరమణ విశిష్ట పర్వవేళలో స్నేహభావంతో అందిస్తున్న అభినందన మందారమాల వీరి బాల్యం శ్రీమతి శ్రీ ఫిలోమీనా షౌరెడ్డిల పుణ్యదంపతులకు రెడ్డిపాలెం గ్రామం కొత్తూరు మండలంలో జన్మించారు విద్యాభ్యాసం 1 నుండి 7వ తరగతి వరకు ఫాతిమా హై స్కూల్ ఫాతిమాపురం ఉన్నత విద్య రెడ్డిపాలెం వరంగల్ ఇంటర్ సెయింట్ జోసెఫ్ కోడ్ కాలేజ్ గుంటూరు డిగ్రీ మెరిల్లా డిగ్రీ కాలేజ్ విజయవాడ బిఈడి సెయింట్ జోసెఫ్ కాలేజ్ గుంటూరు వైవాహిక జీవితం వీరు శ్రీ జయపాల్రెడ్డి గారిని వివాహం ఆడారు సంతానం శ్వేత అశ్వంత్ వృత్తి వివరాలు ఉద్యోగ ప్రారంభం 1989-90లో పిఎస్ మోదంపల్లి బాలనగర్ మండలంలో పనిచేశారు 2013 నుంచి 2020 వరకు జెడ్పిహెచ్ఎస్ పోతిరెడ్డిపల్లి పాఠశాలలో పనిచేశారు అవార్డులు కొత్తూరు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, నాగర్ కర్నూల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించారు. విద్యార్థులతో దినదిన ప్రవర్తనము అవ్వాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ సహ ఉద్యోగులు విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ పోతిరెడ్డిపల్లి తిమ్మాజిపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వేదిక మీద ఉన్న పెద్దలు మేడం గారికి యొక్క సన్మాన పత్రాన్ని అందజేయాల్సి కోరుచున్నాం. చప్పట్లు కొట్టండి విద్యార్థులు. విద్యార్థి విద్యార్థులకు ఆశీస్సులు. వయస్సు రీత్యా పెద్దదైనప్పుడు కూడా మేము ఎప్పుడు కనిపించినా కూడా చక్కగా పలకరించేవారు. వారిద్దరు దంపతులు కష్ట సుఖాల్లో గాని సేవల్లో గాని ఇద్దరు భాగస్వాములు అవుతూ నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎన్పిహెచ్ఎస్ తిమ్మాజిపేట ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు స్నేహితులు ఇబ్రాహిం సార్ గారిని మాట్లాడాల్సిందిగా గౌరవ మండల అధ్యక్షులు గారు, ఇంతకుముందు సార్ వాళ్ళు అన్నట్టే టైం పంక్చువాలిటీ హార్డ్ వర్కింగ్ నేచర్ అడాప్టేషన్ ఇంపార్టెంట్. టైంకు స్కూల్కి వస్తే సాటిస్ఫాక్షన్, ఆ సాటిస్ఫాక్షన్ ఏందో మేడం అడిగి తెలుసుకోవచ్చు. ఎంతమందిలో అమ్మ అనేటువంటి మాటను అనిపించుకోవడము చిన్న విషయం కాదు, అది కొందరికి సాధ్యం. మేడం ఇంటి దగ్గరనే వీలైతే అప్పుడప్పుడు అక్కడ విద్యార్థులకు కూడా దగ్గర తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తూ వాళ్ళు సేవ చేసే ఎందుకనే రేపటి నాడు విద్యార్థులు తలుచుకుంటారు మేడం. అవకాశం ఏమైనా ఉన్నట్టయితే సార్ పర్మిషన్ ఇస్తే ఒకడ ఆ విధంగా వాలంటరీగా ఏమైనా విద్యార్థులకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలు చేపడతారని స్వాభావికంగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంకోటి ఇటువంటి మంచి మనసు కలిగినటువంటి వాళ్ళ సమావేశంలో నేను కూడా వాళ్ళ పక్కన కూర్చొని ఈ మీటింగ్లో పాల్గొనడం నిజంగానే నా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో మేడము అందరికి మంచిగా చేశారు కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా మీ మంచిగా చేస్తాడని ఆశిస్తూ భావి జీవితం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యంతో గడపాలని కోరుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రేవతి మేడం, జెడ్పిహెచ్ఎస్ ఆవాంఛ ప్రధాన ఉపాధ్యాయులు యుపిఎస్సి మాస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పదవీ విరమణ మహోత్సవ సమావేశ అధ్యక్షులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు వేదిక మీదున్న పెద్దలందరికీ మరియు తర్వాత వేదిక ముందున్న పెద్దలు తర్వాత మేడం వాళ్ళ బంధుమిత్రులందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు, చిన్నారులకు శుభాశిష్యులు. మరి ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది, అది ఏంటంటే మేడము జూలై నెలలో రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి జూలై నెలలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మరి ఈరోజు మనమందరము మేడంని సాదరంగా అంటే అప్పుడు మనకు వీలు కాలేదు, వేడుకలు సమావేశం ఏర్పరచుకోవడానికి వీలు కాలేదు కాబట్టి మరి ఇన్ని రోజుల గ్యాప్ వచ్చినా కూడా ఈరోజు మనము సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ మేడంని మరి అందరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఈరోజు ఆహ్వానించి మరి ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకొకటి, మేడం గారిని నేను ఫస్ట్ ఎంఆర్సీలో చూశాను. ఆ రోజు కూడా మేడం గారు మరి మన సావిత్రిబాయి పూలే సందర్భంగా అనుకుంటా కార్యక్రమం జరిగితే అక్కడ మేడం గారికి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు వస్తే వచ్చారు మేడం సారు. ఆ రోజు సారు చెప్పారు మేడం ఎంత గొప్పగా విద్యార్థులకు సేవలు చేస్తుంది, సహాయాన్ని అందిస్తుంది అనేది ఆ రోజు నేను విన్నాను. మరి ఈరోజు కూడా సావిత్రిబాయి పూలేది అంటే ఆ రోజు జన్మదినం ఉన్నది, ఈరోజు వర్ధంతి ఉంది, అంటే మేడంకి సావిత్రిబాయి పూలేకు సంబంధం.
అంటే సావిత్రిబాయి పూలే ఉన్నారు మేడంలో లేరా ఆ చూడండి మరి ఎంత చక్కగా కలిసి వచ్చిందో అంటే మనము మరి ఆ రకంగా చూడండి అంటే మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ కి రావాలంటే ఏముండాలి పంక్చువాలిటీ అంటే టైం కి రావాలి అది ఉంది మరి ఇక్కడి నుంచి కాదు దాదాపు దగ్గర 150 కిలోమీటర్లు అవుతదేమో 240 అప్ అండ్ డౌన్ ఓకే అంటే 120 కిలోమీటర్ అంత దూరం నుంచి వచ్చారు చూడండి మీ కొరకు ముందుగా వస్తున్నారు స్కూల్ కి అది తర్వాత వచ్చాక మరి ఏదో నేను రెస్ట్ ఇంత దూరం మలసిపోయి వచ్చాను రెస్ట్ తీసుకుందామని తీసుకోలే కదా అంకిత భావంతో మీకు అందరికీ క్లాసెస్ తన జ్ఞానాన్ని పంచింది మరి అంతే కాకుండా మీకు ఏమన్నా ఆపద సమయాల్లో సహాయాలు అలాంటివి కూడా అందించిండు మరి ఇంతకంటే జన్మ ధన్యం కావాలంటే ఏం కావాలి చెప్పండి మనిషికి కదా మరి ఈ రోజు ఇటువంటి ఇంత ఉత్తమ ఉపాధ్యాయురాలు మరి ఈ పాఠశాల పోతిరెడ్డిపల్లి గ్రామం చేసుకున్న అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు చేశారు ఈ ఏరియాలో మేడం మరి కొన్ని వందల మంది విద్యార్థులకు మరి తన జ్ఞానాన్ని పంచిండ్రు కాబట్టి మరి ధన్యం చేసుకున్నారు మీరంతా కూడా మరి ఫ్యూచర్ లో కూడా అంటే మేడం ఎప్పటికీ తన లోపల తన బ్లడ్ లోపల ఉంది అది అంకిత భావం సేవా భావం ఆ టైం ని ఇది కంట్రోల్ మన టైం మనకు చాలా మంది ఏమంటుంటారు టైం లేదు అంటుంటారు నాకు టైం లేదు టైం లేదు టైం ఎక్కడ లేదు టైం మనం తీసుకోవాలి టైం ని మనం పట్టుకోవాలి పట్టుకుంటే టైం ఉంటది లేదు అంటే లేనేలేదు సమాచారం ఈ రోజు అంటే మనకు పదవీ విరమణ జరిగినా కూడా మనం మర్చిపోకుండా ఈ రోజు చక్కని కార్యక్రమాన్ని చేస్తూ తన సేవలని అందర్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాము మరి గుర్తు చేసుకొని పిల్లలు కూడా అంటే ఫ్యూచర్ లో ఇలాంటి ఒక మంచి వ్యక్తిత్వాన్ని నింపుకొని మన జీవితాన్ని మనం కూడా ధన్యం చేసుకోవాలని మీకు సూచిస్తున్నాను మరి మేము కూడా ఉపాధ్యాయులుగా పౌరులుగా ఎంతో మంది మరి అందరికీ కూడా మేడం జీవితం అనేది ఆదర్శప్రాయంగా ఉంటుంది మరి మాకు కూడా అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం ఒక ఎంత అంటే చాలా సంతోషం అంటే వస్తున్నాం పోతిరెడ్డిపల్లి ఎంతకు రావట్లేదు వస్తలేదు ఇంత దూరము ఉంది అబ్బా ఎట్లా చేశారు మేడం మీరు అని చెప్పేసి అడుగుతున్నా అంటే తన లోపల ఒక సాధించాలనే సంకల్పము తర్వాత పట్టుదల తనకి పనిచేస్తున్నానే భావన కాదు నేను ఒకదాన్ని సాధించాలి అని ఒక లక్ష్యం ఉంది లక్ష్యం ఉన్నప్పుడు అలసట అనేది ఉండదు కాబట్టి మరి చాలా సమయాభావం ఉన్నందువల్ల మరి చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి మరి భావి జీవితం కూడా మేడం వాళ్ళ భావి జీవితము సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ థ్యాంక్ యూ మేడం రేవతి మేడం గారు నెక్స్ట్ జెడ్పిహెచ్ఎస్ గురుట్ర ప్రధాన ఉపాధ్యాయులు మన కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి మారేపల్లి శ్రీనివాసులు గారు రెసిడెంట్ హెడ్ మాస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను హలో వింటున్నారా ఇక్కడ ఒకసారి ఇప్పుడు టీచర్ చూసాక ఈరోజు ఎంతమంది టీచర్ కావాలనుకోవాలనుకుంటారు నిజంగా చెప్పండి మీరు కారా సారాలు నేను కూడా అట్లా కూర్చో కూడా సన్మానం పొందాలి అని ఎంతమంది అనుకుంటే చెప్పండి అందాక కలలు కనండి కలలు కన్నాక పట్టుదల పెంచుకోండి పట్టుదల పెంచుకున్న తర్వాత శ్రమ పట్టుదల ప్లస్ శ్రమ ఈజీ కోల్డ్ కొత్తదనం కొత్తదనం ఏంటంటే రేపు పొద్దుగా టీచర్ కావాలి రేవతి మేడం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గారు పుష్పవతి మేడం మరి పిఆర్టు మండల ప్రెసిడెంట్ రాజశివరెడ్డి గారు జనరల్ సెక్రటరీ రమేష్ గారు మరి అట్లాగే ఉప సర్పంచ్ మిత్రుడు మరి తిరుపతి గారు కూడా మరి అట్లాగే ముందున్న నాతోటి ఉపాధ్యాయ బృందము కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయ ఉపాధ్యాయులు మరి మేడం గారి బంధుమిత్రులు చిన్నారులకు అందరికీ అభినందనలు
ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరందరు రేపు పొద్దుగాల నాకు చెప్పాలి, ఎప్పుడన్నా సరే అరే భయ్ నేను ఇంజనీర్ అయినంటే ఎట్లయినా తెలుసా, ఇలా సార్ చెప్పిండే, ఏ సార్ చెప్పిండే, ఆ రోజు మా మేడం రిటైర్ అయిన రోజు వచ్చిండు, నిజంగా కలగందని అయినరా భయ్, చెప్పుకుంటారా? బరబ్బర్ చెప్పాలి, ఎందుకు అనకంటే ఏడుకెళ్ళి రాలే, నేను కూడా మీలాగానే పదో తరగతి గట్లనే కూర్చున్నా. మరి నవ్వుతారేమ్రా భయ్, నేను చదవలేదా? సార్ వాళ్ళందరూ కూడా చదువుకోరు, నేను సార్ క్లాస్మేట్, డిగ్రీలో పక్క పక్కన కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా పక్క పక్కన కూర్చున్నాం, మళ్ళీ మీరు బి అనుకోవాలి, అరే మేము ఇట్లా కూర్చున్నాం సార్ అట్లా కూర్చున్నాం కదా, అవునా కదా? మీ అది అంతా ఈ భాష ఎందుకు మార్చి చెప్తున్నట్టే మీ అందరు నా దగ్గర తీసుకురా, నేను చెప్పేది నాది. అయితే ఇంటే ఎంతో కొంత నేర్చుకుంటాం, వినకపోతూ ఏం నేర్చుకోం, మళ్ళీ ఇంటే మంచిదా ఇనకుంటే మంచిదా? ఇట్లకెళ్ళి రోజు బైక్ మీద అయినా బలాన్పల్లె పనిచేస్తుంది హెడ్ మాస్టర్గా, క్వశ్చన్లో యూపీఎస్ బాబు గారికి వచ్చింది, ఇద్దరం ఒకటే మండలి, కానీ నేను ఎన్నడూ మాట్లాడలే, ఎందుకొరకంటే నా దారి వేరు ఆ టీచర్ దారి వేరు. యూపీఎస్ హెడ్ మాస్టర్ల మీటింగ్ ఉంటే టీచర్ వస్తుండే, నేను బలాన్పల్లికి వస్తు, ఇద్దరం తాడుల్లో కలుస్తుంటే కానీ మాట్లాడుకోలేదు. ఎప్పుడు ఒకసారి నమస్తే సార్ అంటే దూరం కెళ్ళి మాత్రం నమస్తే అండి. వచ్చినాక నేను గొరిటెకి వచ్చినాక టీచర్ పోతిరెడ్డిపల్లికి వచ్చిన తర్వాత ఎక్కువ అవసరం ఏర్పడ్డది, ఎట్లా వృత్తిరీత్యా ఏమైపోయిందంటే నేను కానీ టీచర్ కానీ తర్వాత మా మిత్రుడు సుధాకర్ కానీ ఏదున్నా సరే చర్చించుకొని ఒక సమస్య వచ్చినప్పుడు అందరం పరిష్కరించుకునే సందర్భం లోపల మరి టీచర్ గారితో, ముఖ్యంగా మనకేదైనా సమస్య వస్తే ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటాం, ఎవరి జ్ఞాపకం మతికి చేసుకుంటాం, దేవున్నా దేవునేనా? ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఎలిజబెత్ స్థాయికి ఎదిగినరు అని చెప్పి వీళ్ళందరూ విన్న తర్వాత తెలుస్తుంది. ఉపాధ్యాయురాలు మీరు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చేటప్పుడు కూడా మండల స్థాయిలో ఇచ్చేటప్పుడు అన్న మనం ఎంఈఓ గారు ఉండి మరి ఎవరికి ఇద్దాం అంటే ఒక అందరికి ఒకటే కాంప్లెక్స్ కు ఎవరికి ఇద్దాం అనే దాంట్లో ఒకరిద్దరు వచ్చే దాంట్లో మళ్ళీ ఫస్ట్ ఎలిజబెత్ మేడంది ప్రపోజల్ పెట్టినాం. అట్లాగే గత సంవత్సరం కూడా మరి నాగరికల్ జిల్లా స్థాయిలో వచ్చేటప్పుడు కూడా నేను సార్ కానీ సుధాకర్ మిత్రుడు కానీ చర్చించుకున్న తర్వాత మరి మీ పేరును ప్రపోజ్ చేయడం జరిగింది, కాంప్లెక్స్కి వెళ్ళి ఒక పేరు చెప్పానా అంటే మరి ఎందుకొరకు అంటే సీనియర్ ఉపాధ్యాయులు మరి ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చిందా చెప్పాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మేడంకు ఆల్రెడీ ఉత్తమ ఉపాధ్యాయ స్థాయి తీసుకున్న తర్వాత 6 నెలలకు కార్యక్రమం చేస్తే ఇంతమంది ఇంతసేపు ఇంత సమయం ఉంటారు అంటారంటే మరి ఆమె యొక్క నచ్చితనం ఇంకోటి ఎవరితో మాట్లాడిందా అంటే ఎవరితో మాట్లాడాలి అది కూడా లేదు. మళ్ళీ ఏంది ఏంటంటే ప్రవర్తన మనకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు ఏడుకన్నా సరే ఒక స్కూల్కు ట్రాన్స్ఫర్ అయిపోతే అరే మంచి సార్ వస్తుండ్రా మంచి చెప్తాడు పాఠాలు అని అంటారు. ఒకవేళ కొట్టేసారి వచ్చి అమ్మ ఊరికే కొట్టేసారి వచ్చిండు అని అనుకుంటారు అనుకోరా. సేమ్ అట్లనే సారు టీచర్ యొక్క చరిత్ర కూడా ఏ స్కూల్కి అయినా పోతుంటారు, ఏ స్కూల్కైనా. మీరు కూడా రేపు పొద్దుగాల వచ్చి నేను ఒకటే చెప్పినా కదా కొత్తది, ఇంకొక ఒకటి చెప్తా. చెల్లా సుబ్రహ్మణ్యం ఆయన ఏం చేసిందంటే ఎదుటివారి విజయం నీకు ఒక స్ఫూర్తి, ఎవరన్నా మెచ్చోలు కనిపించారు అనుకో వాడు అయ్యే వాడు కలెక్టర్ ఏంట్రా, నేను కలెక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, అది ఒక స్ఫూర్తి. పంక్చువల్ టీచర్కేనా మరి లేదా, మనకు కూడా ఉందిగా, మనం కూడా స్కూల్ టైంకి రావాలా రావద్దా? నేను మాత్రం 10:30 వస్తాను నా దగ్గరికి రాకంటే పంక్చువల్ టీచర్తో నేర్చుకున్నట్ట నేర్చుకో, మనం నేర్చుకోవాలి అంటే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన మండల విద్యాధికారి శ్రీతులు గౌరవనీయులైనటువంటి కర్ణ శ్రీనివాసు సార్ గారిని మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, నాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ పాఠశాల హెచ్ఎం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మన ఎంపీపీ గారు, అదేవిధంగా వివిధ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండలంలో ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులందరికీ మరియు పక్క పాఠశాల నుంచి విచ్చేసిన హెచ్ఎం గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా బంధుమిత్రులు మరి గ్రామ పెద్దలందరూ కూడా నమస్సుమంజలి తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఆశీర్వాదాలు. మనం ఇప్పుడే తెలుసుకున్నాము
మ్యూజిక్ ఏదో మ్యూజిక్ ఎక్కువైంది కదా, 4 గంటలు అవుతుంది. మనకున్నటువంటి అలవాటు ఏంటంటే పాఠశాలకు ఎంత తొందరగా సమయానికి రావాలనుకుంటామో అంతే సమయానికి లేచి వెళ్దాం అనుకుంటాం కదా. బెల్ కొట్టంది ఆలస్యం లేదు వెళ్దాం అనుకుంటాం కదా, పుస్తకాలు చేత పట్టుకొని. సో ఆ మూడ్లో ఉన్నాం ఇప్పుడు దాదాపుగా అందరూ. ఎవరు కూడా ఆ ఫేస్ అంతా రీడింగ్ చేస్తుంటే ఇంకా ఎంత తొందరగా అయిపోతుంది అన్నట్టు ఉంది. ఇంకా ముఖ్యంగా నేను ఏదైతే చెప్పాలనుకున్నో కాంప్లెక్స్ హెచ్ఎం రేవతి మేడం చెప్పింది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా మేడం చూసింది. నేను సావిత్రిబాయి పూలే జయంతి 6-7 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ కొంత మహిళా మండల ఉపాధ్యాయునిలకు నేను సన్మానం చేస్తుంటాను. దానిలో భాగంగానే మొదటిసారిగా సన్మానానికి ఎంపిక చేసేటప్పుడు ఎంపిక మన కాంప్లెక్స్ హెచ్ఎం ద్వారా వాళ్ళ ద్వారా తెలుసుకొని ఎంపిక చేసిన తర్వాత మొదటిసారిగా ఎంఆర్సీలోనే మేడం గారిని చూడడం జరిగింది. మరి అక్కడనే సావిత్రి గారి జయంతి సందర్భంగా మేడం గారికి పూలమాల మరియు అదేవిధంగా శాల్వాతో సత్కరించి అందుకు నేను ఈరోజు నిజంగా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఒక మంచి టీచర్ని, ఒక టీచరు అంటే అందరికీ ఆదర్శంగా అదేవిధంగా అందరికీ ఈ విధంగా ఉండాలి టీచరు అనుకునే విధంగా ఉండేటువంటి టీచర్స్ని సన్మానించినందుకు నేను ఈరోజు చాలా సంతోషపడుతున్నాను నిజంగా. మరి నిజంగా గురువు అనేటటువంటిది ఎలా ఉంటాడంటే, గురువు అంటే నేరుగా ఉండి విద్యాబోధన చేస్తేనే విద్యార్థులను ఆస్వాదించినట్టు కాదు గురువు. ఇప్పుడు మీకు ఎట్లా గురువు అంటే, మీ దగ్గర ఉన్నట్టు ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, మీ తరగతి గదిలో మీకు నేరుగా పాఠం చెప్తున్నాడు. అట్లా చెప్పినంత మాత్రమే మీకు అర్థమవుతుంది, మీకు వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి అనుకోవడం కాదు. ఆ రకంగా మీకు ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా మనం ఈ మధ్యన కొత్త చూస్తున్నాం ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా కూడా ఎక్కడో గురువు ఉంటాడు. మనం ముందల అంటే ఇద్దరము ఎదురెదురు ఉండం కదా, కానీ అక్కడి నుంచి కూడా మీకు ఆశీస్సులు లభించినాయి అవునా. మరి అదేవిధంగా ఒక మంచి గురువు, గొప్ప గురువు నిజంగా తాను చేస్తున్నటువంటి వృత్తి ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి గురువు యొక్క ఆశీర్వాదం అతను మనసులో తలుచుకుంటేనే పలాని పిల్లవాడు బాగా చదువుతుంటే ఇంకా బాగా చదివింటే బాగుండే, ఆ సబ్జెక్టులో మంచి మార్కులు వానికి వచ్చింటే బాగుండే, ఆ పిల్లవాడు మంచి చదువుకోవాలి అని ఇట్లా మనసులో అనుకుంటే కూడా ఆ గురువు యొక్క ఆశీర్వాదము ఆ పిల్లలకు వచ్చేస్తుంది. కాబట్టి ఆవటువంటి ఈ యొక్క గ్రామంలో మరి దాదాపుగా 7 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా వర్క్ చేస్తూ మేడం గారు మరి బయాలజికల్ సైన్స్ అంటే మానవ నిర్మితమైనటువంటి అంశాల గురించి మీకు చక్కగా బోధించి మనిషి ఏ విధంగా పరిణామం మరి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు చక్కగా చెప్పి మరి ఈ గ్రామం అంతా ఒక దీవిలాగా ఉన్నటువంటి గ్రామము, చాలా మండల కేంద్రాన్ని కూడా చాలా ఇంటర్వ్యూ ప్లేస్ అయినా కానీ సమయానికి వచ్చి మీ అందరి కోసం వచ్చినందుకు మీరందరూ కూడా చాలా గొప్పగా సన్మానం చేసి పంపుతున్నందుకు మరి మీ అందరినీ కూడా అభినందిస్తూ మరి మేడం గారికి మరి ఒక్కసారి వారి యొక్క కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారందరి కుటుంబము వారి అందరి కూడా యేసుక్రీస్తు యొక్క కృప అందాలని కోరుతూ ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రేమతో ఇచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారైనటువంటి స్నేహితులు, తోడి రవీంద్రనాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా సవినయంలో కోరుకుంటున్నాను. ఎల్జబెత్ మేడం పదవీ రమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హెచ్ఎం గారు, వేదిక మీద ఉన్న అందరు హెడ్ మాస్టర్లు, తిరుపతి గౌడ్ గారు, వేదిక ఉన్న టీచర్లందరికీ, గ్రామ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరు చెప్పిన విషయాలు ఒకటే ఉన్నాయి. మేడం గురించి చెప్తుంటే ఎంత కమిట్మెంట్ ఉందో తెలుస్తుంది మనకు. ముఖ్యంగా మెయిన్ ఏం చేయాలంటే మనం మాట్లాడే తక్కువ చేయాలి, వినుడు ఎక్కువ చేయాలి, అప్పుడే ఏమవుతాం. మేధావుల హిస్టరీలు ఎప్పుడైనా చదవండి, మేధావుల గురించి తెలుసుకోండి. వాళ్ళు ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. మరి మీరు ఏం చేస్తారు? ఎక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, అప్పుడు మీ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది. మహిళ అంటేనే భూదేవిలాగా అంత ఓపిక ఎవరికి ఉండదు. వాళ్ళ ఆయురారోగ్యాలు కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నా జై తెలంగాణ. మేడం గారిని మనం ఎంత
యాది చేసుకున్నాము. దాంట్లో 50% అయినటువంటి సార్ కూడా అంతే ఉన్నారు. సార్ను రెండు మాటలు మాట్లాడాల్సిందిగా మేడం గారి హస్బెండ్ జయపాల్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సుధాకర్ గారు, హెచ్ఎం గారు, తర్వాత ఎంపీపీ గారు, ఎంఈ గారు, ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. ఎలిజబెత్ నా సగభావం అని చెప్పుకుంటానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నాకు ఏ సమస్య వచ్చినా ఆమె ముందర నిలబడి అడ్వైజ్ ఇస్తుంది. ఆ అడ్వైజ్తోనే నేను ఏ సమస్యనో అర్థమవుతుంది. నా పిల్లల్ని చక్కగా చదివించింది. ఈరోజు నా కొడుకుని ఐఐటి చదివించింది, ఎంఎస్ చేయించింది, పిహెచ్డి చేసి డాక్టర్ చేసిందంటే అదంతా మా మిస్సెస్ పట్టుదలే. అట్లే మా అమ్మాయి కూడా, శ్వేత కూడా ఇంజనీరింగ్ చేసి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్, తర్వాత ఇంటీరియర్ డిజైన్, తర్వాత ఎంబీఏ అన్నీ చేసింది. బట్ స్టిల్ మళ్ళా టీచర్ అయింది. సో టీచర్ ఇస్ ఎ ప్యాషన్, రైట్? సో మీరు కూడా మీ తల్లిదండ్రులకు ఒక గిఫ్ట్గా తయారు కావాలి. మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటి మీ పేరెంట్స్కి? మంచిగా చదువుకొని మీ పేరెంట్స్కి నా కొడుకు, నా బిడ్డ మంచి జాబ్లో ఉంది, మంచి బిజినెస్లో ఉన్నారు అని పేరు తీసుకురావాలి. మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఆస్తులు కాదు, మీ చదువే. సో మీ చదువే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. సో మా పిల్లలు ఎట్లా మాకు గిఫ్ట్ ఇచ్చిండ్రు, మీరు కూడా మీ పేరెంట్స్ గిఫ్ట్కి రావాలి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఎలిజబెత్, నా భార్య కావటం నాకు జీవితంలో నేను చేసుకున్న పుణ్యం అనుకోవాలి. మా ఫాదర్లా వైపాశివ రెడ్డి గారు, ఆయన మహానుభావుడు, ఆయన చెప్పిందే వేదం నాకు మా మామయ్య గారు. సో మా మిస్సెస్ని చూస్తే, మా మామయ్య గారిని చూస్తే మా మిస్సెస్ని చూసినట్టే, మా మిస్సెస్ని చూస్తే మా మామయ్య గారిని చూసినట్టే. అంత డెడికేషన్, డిసిప్లిన్ అంటే మీ మేడం, ఆమె నుంచి మీరే కాదు నేను కూడా నేర్చుకుంటా. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎలిజబెత్ మేడం గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరు. గౌరవనీయులైన సభాధ్యక్షులు, సుధాకర్ సార్ గారు, మండలాధ్యక్షులు, మరి ఎంఈఓ గారు, మరి ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు గారు, యూపీఎస్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మరియు నా బంధుమిత్రులు, మరియు నా ఆహ్వానాన్ని అందుకుని ఇక్కడికి తీసిన పెద్దలందరూ, గ్రామస్తులు మరియు విద్యార్థులు, మీ అందరికీ నా పదవి విరమణ సన్మాన శుభాకాంక్ష. ఇంతమంది నా గురించి మాట్లాడారు. అందరూ నన్ను కొంతమంది అమ్మగా, కొంతమంది అక్కగా, కొంతమంది ఇంకా ఎన్నో రకాలుగా భావించుకొని నన్ను ఎంతో ఆదరించి ప్రేమను చూపించారు. ఇంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను నిజంగా ఇంతమంది ప్రేమను పొందేనా ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తున్నాను. వృత్తిరీత్యా అంత దూరం నుంచి వచ్చినప్పటికీ కూడా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అని ఒక పట్టుదల మాత్రం నాలో ఉండేదన్నమాట. మనం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నాము అని అంటే మనం దాన్ని కట్టుబడి ఉండాలి, పట్టుదలతో దాన్ని సాధించాలి. ఇంతమంది నా గురించి మాట్లాడారు అని అంటే అది నా జీవితం ధన్యమైనట్లే. మీ అందరిని కోరేది, మీ విద్యార్థుల్ని కోరేది ఏంటంటే, మీరు మీ భావి జీవితాలలో కూడా మీరు ఉన్నత స్థానాలలో ఉండాలని కోరుకుంటున్నారు. పట్టుదలతో శ్రమించి బాగా చదువుకొని మన ప్రభుత్వం వారు కూడా ఎన్నో పథకాలు, ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకొని అందరు బాగా చదువుకొని అందరు ఉన్నత పదవులలో ఉండాలని ఆశిస్తున్నాను. ఎంతోమంది నన్ను దీవించారు. మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నన్ను ఎప్పుడైనా వీలైతే వచ్చి ఒక్కసారి మిమ్మల్ని చూసి మీకు ఏదో ఒకటి బోధించాలని అనుకుంటున్నాను. నేను ఈ స్కూల్లో 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు
ఇక్కడున్నటువంటి నా కొలీగ్స్ అందరి ప్రేమను నేను పొందాను. అందరూ నన్ను చాలా గౌరవించారు. అంటే వయసులో నేను చాలా పెద్దదాన్ని అందరికంటే, అందరూ నన్ను గౌరవించారు. కొంతమంది అమ్మగా అమ్మ అని పిలిచారు, కొంతమంది అక్క అని పిలిచారు. నేను చాలా ధన్యురాలను. నాకు ఇక్కడ ఉన్న రోజులు నేను ఉద్యోగం చేయడానికి సహకరించిన వారందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్వీపర్లు కానీ, అటెండర్లు కానీ, వంట వాళ్ళు కానీ, నా కొలీగ్స్ కానీ, వీళ్ళందరూ నాకు చాలా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. విద్యార్థులందరూ కొంచెం సభకు మరోసారి నమస్కారం. సెకండ్ సెషన్లో మనతో పాటు పార్టిసిపేట్ అయిన వాళ్లను మాత్రమే సంబోధిస్తూ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ముగింపు దశలోకి వచ్చింది. గౌరవనీయులు మండల ప్రథమ పౌరులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం సార్. అదేవిధంగా మండల విద్యాధికారి శ్రీ శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా గ్రామ డిప్యూటీ సర్పంచ్ గారి తరఫున శ్రీ తిరుపతయ్య గారు హాజరు కావడం ధన్యవాదాలు సార్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ